ఎస్ దేశవ్యాప్తంగా ఢిల్లీ నుంచి గల్లీ వరకు కాంగ్రెస్ నాయకులందరూ పెరిగిన పెట్రోల్ ధరలను తగ్గించాలంటూ నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఉన్నాం. మీరు నా పక్కన చూస్తూ ఉన్నారు, శేర్లింగంపల్లి నియోజకవర్గానికి సంబంధించిన యూత్ కాంగ్రెస్ నాయకులతో పాటు కాంగ్రెస్ నాయకులందరూ చందానగర్ గాంధీ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టారు. పుల్లల పొయ్యి పెట్టి దాని మీద వంట వార్పు నిర్వహించారు. మనతో పాటు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు పెద్ద ఎత్తున శేర్లింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి నిరసన కార్యక్రమం చేపట్టారు. మీ ప్రధాన డిమాండ్ ఏంటి? పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలనా? పెట్రోల్ కానీ డీజిల్ కానీ గ్యాస్ కానీ మొత్తంలో ఉన్న మన కేసీఆర్ గవర్నమెంట్ కానీ బస్ ఛార్జీలు కానివ్వండి, కరెంట్ ఛార్జీలు కానివ్వండి, అటువంటి పెంచితే మాత్రము ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ లీడర్లు, కాంగ్రెస్ వాళ్ళందరం కలిసి పెద్ద ఎత్తున ధర్నాలు చేసి దించే వరకు మేము పోరాటం చేస్తాం. మెడల నుంచైనా దించుతాం, ఖచ్చితంగా మేము దండయాత్ర చేస్తాము. ఏది మన కరెంటు ఆఫీసుల దగ్గర కానీ ఏ వాళ్ళ దగ్గర గెలిన్నా సరే కరెంటు ఛార్జీలు మాత్రం ఖచ్చితంగా దించే వరకు మేము పోరాడతామని చెప్పేసి మా యొక్క డిమాండ్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. వీళ్ళు గ్యాస్ ధరలు పెంచారు, పెట్రోల్ ధరలు పెంచారని చెప్పి టీఆర్ఎస్ నాయకులు ఇక్కడ ధర్నాలు చేస్తూ ఉన్నారు. కరెంట్ ఛార్జీలు పెంచారని చెప్పి బీజేపీ వాళ్ళు తర్వాత రోజు వచ్చి ధర్నాలు చేస్తారు. జనాలను పిచ్చోళ్ళం చేస్తున్నారు అనుకోవచ్చా ఈ రెండు పార్టీలు కలిసి? ఈ రెండు పార్టీలు కూడా ఏం చేస్తున్నారంటే వాడేమో గజ దొంగ, ఈడేమో బుజ దొంగ. ఈడేంటంటే వాడు పెంచిండని ఈడు, ఈడు పెంచిండని వాడు, ఏదో ప్రజలని మత్తు పెట్టాలి అంటే వాళ్ళు పెంచారు కాబట్టి మేము పెంచుతున్నాం అనేది చెప్పుకోకుండా సిగ్గుచోటు కాకుండా వాడు ఏంటంటే వాళ్ళు పెంచారు మేము వాళ్ళని ధరలు దించిన దాకా మేము ఊకోమని చెప్పేసి ఈయనది ఒక నాటకము, మళ్ళా ఈడు పెంచితే వాళ్ళతో చిన్న నాటకము. వీళ్ళిద్దరు తోడదొంగలే, ఎందుకంటే మరి వాడు పెంచితే ఈడు పెంచొద్దు, ఈడు పెంచితే వాడు పెంచొద్దు, ఇద్దరు కలిసి ఏంటంటే నేను అక్కడ పెంచుకుంటా నువ్వు ఇక్కడ పెంచుకో, మన ఇద్దరం కలిసి మనము నడిపిద్దాము అనే ఈ దొంగలే. కానీ మా సామాన్యమైన ప్రజల మీద భారం పెట్టనికనే ఇవన్నీ నాటకాలే. కాంగ్రెస్ పార్టీ దీనికి ఎప్పుడు వ్యతిరేకిస్తుంది. ఖచ్చితంగా ఈ రెండు పార్టీలకు మాత్రం కాంగ్రెస్ మరి మహిళలు కానివ్వండి, కాంగ్రెస్ మైనారిటీలు కానివ్వండి, ఎస్సీ బీసీలు వేరే అగర కులాలు అన్ని కులాలు కూడా ఆ పార్టీలకి రెండు పార్టీలకు వ్యతిరేకంగా ఖచ్చితంగా ఈ రెండు పార్టీల గద్దె దించేదాకా మా పార్టీ నిద్రపోదు, మా నాయకులు నిద్రపోరని చెప్పేసి మాది ఒక డిమాండ్. మనతో పాటు రంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రవిగౌడ్ గారు ఉన్నారు. సార్, ఈరోజు మీలాంటి యువకులు రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. ఈవెన్ ప్రెస్ వాళ్ళకి మాకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. బండ్లు వేసుకొని రోడ్ల మీద తిరగాలంటే విపరీతమైన ధరలు. ఏం చెప్తారు? యూత్ కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున ఉద్యమాలు రావాల్సిన అవసరం ఉంది, ఏం చెప్తారు? గడిచిన 7 ఏళ్ల నుంచి పెట్రోల్ డీజిల్ ధరలు అందరానికి మించి ఆకాశానికి ఎత్తడం జరిగింది. ఏదైతే 5 రాష్ట్రాల ఎలక్షన్ల తర్వాత పెట్రోల్ డీజిల్ రేట్లే కానీ అసలుగా పెంచడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఒక మధ్యతరగతి రోడ్లపైకి వచ్చి బండి నడపాలంటే ఒక 15,000 జీతం వచ్చేవారు ఈరోజు రోడ్ల మీద బండి నడపాలంటే చాలా గగనమైంది. వారికి ఇల్లు మెయింటెనెన్స్ ఏంది, ఫ్యామిలీ మెయింటెనెన్స్, వారికి పెట్రోల్ పోసుకోవాలంటే సెంచరీ దాటింది, పెట్రోల్ డీజిల్ చూసుకున్నాడు. కాబట్టి ఆలోచించుకోవాలి. ఓరికు నిరుద్యోగ వ్యవస్థతో తెలంగాణ ప్రభుత్వం ఈరోజు అటుమిటి ఆడుతుంది. నోటిఫికేషన్ లేకుండా ఎవరైనా మధ్యతరగతి ఒకటి షాప్ పెట్టుకోవాలన్నా వారి కరెంటు బిల్లు రూపంలో ఈరోజు వాళ్ళకి అంతరాన్ని భారంగా వేసింది. నితిన్ గడ్కరీ మాట్లాడుతూ టోల్ గేట్ల ఛార్జెస్ కూడా పెంచుతామని చెప్పడం జరిగింది. మరి ఈ టోల్ గేట్ల ఛార్జీని పెంచుకుంటే అందరికీ ఈరోజు పబ్లిక్పై భారం మోపుతున్నారా? ఈరోజు రాష్ట్రాన్ని, దేశాన్ని, ఆదాయాన్ని అంబానీల చేతిలో కట్టడానికి ఈ గవర్నమెంట్ ఉన్న సంస్థలన్నీ ప్రైవేటీకరణకు అమ్మేసుకుంటూ ఈరోజు అనేకమైన దౌర్భాగ్యస్థితిలో ఈరోజు గవర్నమెంటే కానీ ఈరోజు ఉండడం జరిగింది. కాబట్టి మనం ఆలోచించుకోవాలి. యువజన కాంగ్రెస్ తరపు నుంచి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున మేము ఇలాంటి కార్యక్రమం, నిరసన కార్యక్రమం తీసుకపోతాం. అదేవిధంగా ఈ బీజేపీ వాళ్ళని కానీ టీఆర్ఎస్ కానీ ఎక్కడికక్కడ ఊరు వాడ ఎక్కడికక్కడ తిరగపోనియకుండా మేము ఎక్కడికక్కడ అడ్డుకుంటాం. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ రాష్ట్రంలో కానీ దేశంలో తీసుకోవడానికి తధ్యమని మరొకసారి మేము యువజన కాంగ్రెస్ తరపు నుంచి తెలియజేసుకుంటాం. సార్, మహిపాల్ గారు చాలా చక్కగా ప్లకార్డు ప్రదర్శిస్తూ ఉన్నారు, ఇది అచ్చేదిన్ కాదు సచ్చేదిన్ అని. అంటే ఇది కాంగ్రెస్ వాళ్ళ మాట అనుకోవచ్చా, సామాన్య జనాల మాట అనుకోవచ్చా? మీరే చెప్పాలి. ఈరోజు ఎవరేమనుకోండి, నువ్వే ఇంత ముందుకు మా సోదరితో మాట్లాడేటప్పుడు మాకే పెట్రోల్ పోసుకోవడానికి తిరగడానికి ఇబ్బంది అవుతుంది సార్, మరి ఏంది పరిస్థితి? మీకుద్దు మీడియా సోదరులే మీరు చెప్తున్నారు మా బండ్లలో వేసుకొని. ఇప్పుడు సామాన్యుడు ఏ రకంగా బతుకుతాడు అనేది మీరు అర్థం చేసుకోండి. సత్యదిన్ కాకపోతే అత్యధిన ఎట్లయితుంది అబ్బా? క్లియర్గా చెప్తున్నా గోపి, ఈరోజు ఒకటే విషయం, వ్యాట్ అనేది మరి దీన్ని వ్యాట్ కిందనే ఇంకెందుకు ఉంచారు? పెట్రోల్ని, డీజిల్ని, గ్యాస్ని సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ వ్యాట్ కింద ఎందుకు వచ్చారు? జిఎస్టీ పరిధిలోకి ఎందుకు తెస్తలేరు దీన్ని?
జీఎస్టీ పరిధిలోకి తీసుకురండి, జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే మనకు 50 రూపీస్కే పెట్రోల్ దొరుకుతుంది, 40 రూపీస్కే డీజిల్ దొరుకుతుంది, కానీ జీఎస్టీ పరిధిలోకి ఎందుకు తెస్తలే? చాలా పెద్ద మోసం ఉంది దీంట్లో. సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ రెండు దొంగలు దొంగలే. ఇప్పుడు 30% వ్యాట్ ఇప్పుడు పక్కనే, నేను ఇంతకుముందుకే చెప్పిన స్పీచ్లో పక్కనే కర్ణాటక రాష్ట్రం ఉంటుంది, మనం ఏదైతే బీదర్ దగ్గరికి వెళ్తే జైరాబాద్ దాటంగానే 8 కిలోమీటర్లు ఆడ డీజిల్ రేటు 80 రూపాయలు ఉంటుంది, ఈడ ఎంత ఉంటుంది? 95 రూపాయలు ఉంటుంది. అదే పెట్రోల్ రేటు అక్కడ 100 రూపాయలు ఉంటుంది, ఈడ 115 రూపాయలు ఉంటుంది. ఎందుకు ఉంటుంది అది? ఇప్పుడు వాళ్ళ సొంత బీజేపీ రాష్ట్రం కాబట్టి కర్ణాటక, దాంట్లో వాళ్ళు వ్యాట్ తగ్గించుకున్నారు. అదే రకంగా కేసీఆర్ కూడా తగ్గించవచ్చు కదా, వ్యాట్ తగ్గిస్తే ఏమవుతుంది? ప్రజలకు కొంచెం ఊరటగలుగుతుంది కదా. మేము చాలామంది ఇక్కడ మన దగ్గరలో ఉన్న వాళ్ళు పెట్రోల్ డీజిల్ పోసుకోవడానికి పోయి ఆడికి పోయి పోసుకొని వస్తున్నారు చాలామంది. ఆ దుస్థితి ఏమి అవసరం ఉంది? వ్యాట్ అనేది వ్యాట్ని దాన్ని జిఎస్టీ పరిధిలోకి తీసుకురండి. జిఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే చాలామందికి దాని బెనిఫిట్స్ వస్తాయి. ఈరోజు ఒకటే అంటే ఈరోజు మా ఆడబిడ్డలకు ఈరోజు తెలుస్తుంది ఎందు గురించి అంటే సిలిండర్ ఒకటే వాళ్ళు చూస్తారు కాబట్టి సిలిండర్ రేటు పెరిగే వరకు మోడీ గవర్నమెంట్ కానీ కేసీఆర్ కానీ ఇట్లా చేస్తున్నారు అని చెప్పి. కానీ ఈరోజు ఒక విషయం ఏంటంటే ఏదైతే పెట్రోల్ రేట్లు పెరిగినప్పుడు కానీ డీజిల్ రేట్లు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ట్రాన్స్పోర్ట్ మీద దాని ఎఫెక్ట్ పడుతుంది. ట్రాన్స్పోర్ట్ మీద ఎఫెక్ట్ పడ్డప్పుడు నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అయిపోతుంటాయి. ప్రజలు కూడా గమనించాలి, ఎవడు పనిచేసినాడు, ఎవడు దొంగ, ఎవడు మంచోడు. ఈరోజు నేను క్లియర్గా చెప్తున్నా, అంతకు ముందుకు 100 రూపాయలు ఉన్న సిలిండర్ని ఏదైతే వాజ్పేయి గవర్నమెంట్, ఎప్పుడైతే వాజ్పేయి వచ్చిన పీఎం అయిన తర్వాతనే సిలిండర్ రేటు 300 రూపాయలు అయింది. దాని తర్వాత 2004లో గవర్నమెంట్ మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 450 రూపాయలు పెంచింది. అంటే వాళ్ళు 10 సంవత్సరాలు 450 రూపాయలు లోపే చేశారు. 2014 నుంచి ఇప్పటి వరకు గ్యాస్ ధరలు చూసుకోండి మీరు, 7 సంవత్సరాలలో ఈరోజు గ్యాస్ ధరలు కానీ పెట్రోల్ ధరలు కానీ మీరు ఒక్కసారి గమనించాల్సిన అవసరం. ఎందుకంటే మేము ఏమి ఉట్టిగానే వచ్చి రోడ్ల మీద పండుకొని ఏదో మా ఓట్ల కోసమో ఇంకో సీట్ల కోసమో మేము పోరాడట్లేదు. ఈరోజు సామాన్యమైన బరుడు ఉన్నాడో వాళ్ళ బతుకు కోసం ఈరోజు మేము ఈ ఫైట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ బతుకు ఈరోజు ఘోరాతి ఘోరం ఉంది. ఈరోజు ఇక్కడ ఇదే అడ్డా, మీరు ఎన్నోసార్లు చూస్తున్నారు, కూలీళ్ళు ఉంటారు. వాళ్ళ కూలి పని చేసుకుంటే రోజు రాత్రి వరకు వాళ్ళకు ఒకరోజు దొరుకుతుంది, ఒకరోజు దొరకదు. దొరికిన రోజు వాడికి ఎంత వస్తుంది? మా అంటే 700 నుంచి 800 రూపాయలు వస్తుంది కూలి పనికి పోతే. వాడు ఆయన ఇంటి కట్టు వాడు ఓవరాల్గా సంపాదించిన మా అంటే 10 నుంచి 15 వేలు. మన ఇంటి కిరాయి ఎంత పోతుంది? ఒక 5 వేలు పోతుంది. ఈ హైదరాబాద్లో బతకాలంటే మినిమం ఒక రేకులు ఇల్లు, ఒక 10 బై 10 రూమ్లో ఉండాలంటే వాడికి 100 5000 రూపాయలు మినిమం ఉండాలి. దాని తర్వాత కరెంటు బిల్లు, వాటర్ బిల్లు, వాళ్ళ ఉండడానికి పిల్లలకు చదువులు, వాళ్ళకు హెల్త్ ఇష్యూస్, ఇవన్నీ చూసుకునే వరకు ఏం మిగులుతుంది? లాస్ట్కి వచ్చే వరకు మళ్ళీ 20 రోజులు దాటగానే మళ్ళీ అప్పులు చేసుకోవాలి, మళ్ళీ ఇంకో దగ్గర ఎవరి దగ్గరనో పక్కన షాప్లో అప్పులు పెట్టుకోవాలి, అక్కడ పెట్టుకోవాలి, అక్కడ పెట్టుకోవాలి. ఇక బతుకంతా అప్పులల్లోకి వెళ్ళిపోతుంది వాళ్ళది. సామాన్యుడు ఎవరైతే ఉన్నారో బతుకంతా అప్పులకి వెళ్ళిపోతుంది. ఇంకా వాళ్ళు ఏడ బతుకుతారు? ఇంకా అచ్చేది నేడికెళ్ళి వచ్చేసి అచ్చేది నేడు కదా ఇదంతా. అదే నేను చెప్పేది, ప్రజలు ఒకటే గమనించాలి. మీ మీడియా రూపంగా నేను ఒకటే విషయం చెప్తున్నా, ప్రజలను గమనించండి, ఎవరు దొంగలు, ఎవరు మంచోళ్ళు. కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు ఇన్ని సంవత్సరాల నుంచి ఏదైతే బిహెచ్ఎల్ కానీ పెద్ద పెద్ద సంస్థలు కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది, అవి ఇచ్చినా ఈరోజు అమ్ముకుంటున్నారు. ఈరోజు ఒకటే సెంట్రల్లోనేమో 4 తయారయ్యారు, ఇద్దరు అమ్మేటోళ్ళు, ఇద్దరు కొనేటోళ్ళు. అమ్మేటోళ్ళు ఎవరంటే మోడీ, అమిత్ షా. కొనేటోళ్ళు ఎవరు? అదానీ, అంబానీ. ఈడ అదే పరిస్థితి ఉంది. ఈడ అమ్మేటోళ్ళు 5 మంది, కొనేటోళ్ళు 3. కేసీఆర్ కుటుంబం 5 మంది, ఈడు మయం రామేశ్వరం, ఇంకో రెడ్డి ఉన్నాడు కదా మెగాకృష్ణారెడ్డి, చిన్న జిఆర్ స్వామి, వీళ్ళందరూ కలిసి మన రాష్ట్రాన్ని దోసుకుంటారు, ఆడేమో దేశాన్ని దోసుకుంటారు. ఇదే జరుగుతుంది ఈడ. రైట్, మనతో పాటు యూత్ కాంగ్రెస్ శేర్లింగంపల్లి అధ్యక్షులు రాజన్ ఉన్నారు. సో మీరు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అయిన తర్వాత పెద్ద ఎత్తున కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు, ముఖ్యంగా సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే మనం చూస్తూ ఉన్నాం, ఏం చెప్తారండి? సామాన్య ప్రజలకు మేము దీని మన సమస్య మేము ఢిల్లీ స్థాయిలో మరియు ఏఐసీసీ సెంట్రల్ స్థాయిలో తీసుకెళ్లాలని కోరుతున్నాము. ఎందుకంటే కేవలం వాళ్ళ జీతాలే తక్కువ, మీకేంచి గ్యాస్ రేట్లని, పెట్రోల్ రేట్లని, డీజిల్ రేట్లని పెంచితే సామాన్యులు ఏ విధంగా తట్టుకుంటారు? కావున వాళ్ళ తరఫు నుంచి మేము అందరినీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ మరి ఈరోజు అందరి సమక్షంలో మేము నిరసన చేస్తున్నాం. అంటే రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాలు మరింత ఉధృతంగా తీసుకెళ్లేందుకు యూత్ కాంగ్రెస్ సిద్ధంగా ఉందా? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు ఏ కార్యక్రమం తీసుకున్నా ముందే ఉంటారు, యూత్ కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా ప్రతి కార్యక్రమం సీనియర్ కాంగ్రెస్ ప్లస్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో దీన్ని తీవ్రంగా ఖండిస్తాము. ఎలాంటి కార్యక్రమాలైనా సరే మా ఏఐసీసీ కానీ టీపీసీసీ ద్వారా వచ్చిన ప్రతి కార్యక్రమం యువజన కాంగ్రెస్లతో కలిపి ప్రతి ఒక్కరిని మేము సమాజంలో తీసుకెళ్తామని కోరుతున్నాం. మహిళగా ఒక గృహిణిగా ఏం చెప్పదలుచుకున్నారు?
ఆడవాళ్ళందరూ గ్యాస్ అంటేనే ఆడవాళ్ళు వంట చేసానికి ఉంటది ఖచ్చితంగా ఆడవాళ్ళందరూ మాట్లాడాలా ఆడవాళ్ళందరూ రావాలని ఈ పరంగా చెప్తున్నాము మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మేము కోరుకుంటున్నాము మహిళలందరూ ముందుకు వచ్చి అందరూ పోరాటం చేయాలా మీరు బయటికి వచ్చి చేయాల్సిన అవసరం లేదు యూట్యూబ్ ల ద్వారా ఫోన్ ల ద్వారా కూడా మీరు చేయొచ్చు మీరు నిరసన చెప్పొచ్చు అసలు ఇది దిగేదాకా మీరందరూ కూడా కష్టపడి ముందుకు వచ్చి మాట్లాడితే ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తారు ప్రతి ఒక్కరు కూడా ఉత్తేజంగా పని చేస్తారు మీరు మాట్లాడ లేడీస్ ఇంట్లో కూర్చుంటే కాదు బయటకు వచ్చి మాట్లాడండి చెప్పండి సమస్య పెద్దవైతుంది ఇంకా రాబోయే కాలంలో ఇంకా ఎన్ని 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 రకాలుగా హింసపడాల్సి వస్తుందో మనము దిన మనం వాడుకునే దినసరి సరుకులను కూడా పెంచుతారు రేపొద్దున మనం ఈ రోజు మాట్లాడలేకపోతే ఇంకా 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 వేరే వేరే కూడా పెరుగుతాయి అప్పుల భారం పెరుగుతుంది మనం పతనమవుతున్నాము రోగాల పాలవుతున్నాము ఒక్కసారి ఆలోచించాలా మనము గంటారవంగా మాట్లాడి పోరాటం చేయాలని కోరుకున్నాను देश के सामने जो परिस्थिति सेंट्रल गवर्नमेंट और स्टेट गवर्नमेंट की वजह से आ गई है वो परिस्थिति इस तरह की है कि मिडिल क्लास लोग और गरीब लोगों को कुचल दिया जा रहा है। महंगाई के बोझ तले जो ज़रूरी ज़रूरियात की चीज़ें हैं अहम चीज़ें उनके रेटों को बढ़ा दिया गया और कई जो सो एसेंशियल कमोडिटीज़ एक्ट को अमेंड करके उसमें से कई चीज़ों को निकाल दिया गया जो कि बहुत ज़रूरी है। ऐसी ज़रूरी चीज़ों पे टैक्स नहीं बढ़ाने के लिए कांग्रेस पार्टी ने एक एक्ट बनाया था उस एक्ट को भी अमेंड करके ये लोग इस तरह से मोड़ रहे हैं कि उनके दोस्तों को अंबानियों को अदानियों को जैसे बड़े बड़े इंडस्ट्रियलिस्ट बिजनेसमैन उन लोगों को फ़ायदा हो जाए। ये पौने दो आंख वाले बाबा जो 35 रुपये पेट्रोल देने वाले को वोट डालने की बात कर रहे थे आज पूछने पर भड़क रहे हैं ऐसे जैसे कि उनके नीचे किसी ने पेट्रोल लगा दिया हो। तो ऐसी बातें करके सत्ता हासिल करके लोगों का धोखा देने वालों को जल्द से जल्द जनता जो है ना आप सब समझदार है आप सब देख रहे हैं आगे आओ और इनको जल्दी से जल्दी गद्दी से गिराइए और कांग्रेस को वापस शासन में लाइए। कांग्रेस पार्टी तरफ नीचे महंगाई मुक्त भारत अभियान अने मैं स्टार्ट एसीसी पील मेरे को यह डिविजन इन राबो कार्यक्रम ఈ ప్రభుత్వం యొక్క ధరలు పెంచుతున్నారు ఎల్పిజి డీజిల్ పెట్రోల్ ధరలు పెంచడం సామాన్య ప్రజలు ఒకటేమో నిరుద్యోగులు ఉద్యోగాలు లేక గరీబులకు పని లేక వీళ్ళు ఇలా బాధపడుతుంటే ఇట్లా రేట్ పెంచడం దీని ఒక 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 పెట్రోల్ డీజిల్ ద్వారా ప్రతి ఒక్క వస్తువు యొక్క ధరలు పెంచుతున్నారు కాబట్టి ఎలా బతుకుతారు మేము లీడర్లము రోడ్లపైన వచ్చినాము నేను ఒకటే మనవి చేస్తున్నాను ప్రజలకు కూడా ప్రజలు మీరు కూడా ఆలోచించి అందరు బయటికి వచ్చి ఈ ప్రభుత్వం రేట్లు పెంచడానికి నిరసన తెలపవాలని నేను కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నాను ప్రజల్లో చైతన్యవంతం అయితేనే ఈ మోడీ ప్రభుత్వం కానీ కేసర్ ప్రభుత్వం కానీ వీళ్ళు దిగే వరకు ప్రజలే దీన్ని గ్రహించాలి ప్రజలే దీనికి గుణపాఠం చెప్పాలి కాబట్టి ఇక్కడ లీడర్లు ఉన్నారు ప్రజలు కూడా చైతన్యవంతం కానీ నేను ఈ మీడియం వర్గాలుగా మనవి చేస్తున్నాను। सो इधी ओवराल शेरलींगंपल निजकवर्ग में पेद कांग्रेस नायकों पा यूथ कांग्रेस नायक पेट्रोल डीजिल धरल तो गैस धर तू निरसन कार्यक्रम राबे रोज कार्यक्रम मरीत उधृतमी इकड़ना कांग्रेस नायक वीडियो जर्नलिस्ट संजीत गोपीकृष्ण न्यूज़ 16 शेरलींगंपल निजकवर्ग।